हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। सो फ्रेंड्स, मैं चैनल टॉपिक वीडियो टीवी चूस्तुन्नारु कदा, ओकेना। सो मन की नार्मल गा वीडियो कॉन योक्क सर्क्यूट फ्रेंड्स इदि। सो इक्कड़ चूस्तुन्नारु कदा, सो दींट्लो प्रॉब्लम वच्चेसि मन की वर्टिकल सेक्शन लो प्रॉब्लम अयिते रावडम जरिगिंदि फ्रेंड्स। मन की पिक्चर अनेदि मिडिल लो ओक लाइन वच्चेसि किंद मात्रमे मन की वस्तु कनिपिस्तुंदि, पैन मोत्तम ब्लांक गा अयिते उंदि डिस्प्ले, ओकेना। सो नेनु ओकसारि आన్ చేసి కూడా చూపిస్తాను మీకు ప్రాబ్లం అనేది। సో అది ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ గా ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ అయితే చేసి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్। వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది। అండ్ ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా। సో ఇక్కడ నేను పవర్ కార్డ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా। సో ఇప్పుడు నేను టీవీ అనేది ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను టీవీ అయితే ఆన్ చేస్తున్నాను, ओके। इक टीवी अच्छा आन चेयर जरिए फ्रेंड्स, इक मन की चूड़ा मैं इक पवर लीड ग्लो अंदर। सो ना स्विचिंग अच्छा बटन नो की स्टैंड बैंड से रिलीज जरिए, ओके। सो टीवी ने स्टैंड बैंड से रिलीज जरिए। सो इपड़ोसारी टीवी डिस्प्ले साइड चूपिस्तान फ्रेंड्स, मन की अने। सो इक चूस कदा मन की लाइन अने वस्तु। सो लाइन वे कितने मन की चूस कदा मन की సగం వస్తుంది డిస్ప్లే। సో ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి కిందకైతే వస్తుంది, బట్ మనకి లైన్ నుంచి పైన అయితే ఇటువంటి డిస్ప్లే అయితే రావట్లేదు, మొత్తం బ్లాంక్ గా అయితే ఉంది, ఓకే। సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కింద అయితే వస్తుంది, కింద పక్క ఈ లైన్ నుంచి కింద పైన చూడొచ్చు మనకి ఎటువంటి ఏమైతే రావట్లేదు, బ్లాంక్ గా అయితే ఉంది। సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే మనకి దీంట్లో। సో మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం। సో గమనిస్తూ ఉండండి। సో నేను ఇక్కడ ఒకసారి నార్మల్ గా సెట్ చేసుకుంటున్నాను మొబైల్ అనేది క్లారిటీ గా కనిపించడం కోసం, తరువాత నేను స్టార్ట్ చేస్తాను। సో ఫస్ట్ అయితే మీటర్ తీసుకొని వోల్టేజ్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం। సో ఇక్కడ నేను మీటర్ ని డిసి 200 రేంజ్ లో సెట్ చేస్తున్నాను ఇక్కడ, ఓకే। సో ఇక్కడ మీటర్ ని డిసి 200 రేంజ్ లో సెట్ చేయడం జరిగింది। సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లాక్ అనేది గ్రౌండ్ కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను। సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్, వోల్టేజ్ అనేది। సో మనం ఏ ప్రాబ్లం వచ్చినా సరే మెయిన్ వోల్టేజ్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది। మనకి వోల్టేజ్ అనేది వోల్టేజెస్ అనేది తెలియకుండా చేయలేం ఫ్రెండ్స్, ఎందుకు అంటే మనకి ఎక్కడ ఏ ప్లేస్ లో ఎంత వోల్టేజ్ వస్తుందో తెలిస్తేనే ఆ వోల్టేజ్ ని బట్టి మనం చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనకి, ఓకే। సో ఇక్కడ మీరు మీటర్ ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నార్మల్ గా 110 వస్తుంది కదా, సో అది చెక్ చేస్తున్నాను। ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 110 అయితే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది। అండ్ నెక్స్ట్ మనకి బూస్ట్ వోల్టేజ్ ఉంటుంది కదా, బూస్ట్ వోల్టేజ్ అని చెక్ చేస్తున్నాను మనకి 173, ఓకే। సో అంత పర్ఫెక్ట్ గా అయితే ఉంది। సో మనకి ఇక్కడ ఆడియో వోల్టేజ్ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్ గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు। సో మనకి అన్ని వోల్టేజ్ అయితే వస్తున్నాయి, బట్ మనకి వర్టికల్ ఐసీ దగ్గర సప్లై అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్। మనకి దీనికి వర్టికల్ సప్లై అనేది ఎల్ఓటి ద్వారా వస్తుంది, మనకి ఇక్కడ ఈసీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, సో దాని నుంచి మనకి ప్లస్ వోల్టేజెస్ అదే విధంగా మైనస్ వోల్టేజెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ఒకసారి ఆ ప్లస్ వోల్టేజెస్ మైనస్ వోల్టేజెస్ అనేది మీకు చూపిస్తాను, గమనిస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండు డయోడ్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇక్కడ రెండు ఫిల్టర్లు అయితే ఉండడం జరిగింది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో వీటి దగ్గర వోల్టేజ్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి -13 వోల్ట్స్ అయితే వస్తుంది, సో మనకి మైనస్ వోల్టేజ్ అనేది ఓకే ఉంది. సో నెక్స్ట్ మనకి ప్లస్ వోల్టేజ్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ప్లస్ వోల్టేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఓకేనా. సో ఇక్కడ మైనస్ వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ అనేది మనకి బరాబర్ అంటే కరెక్ట్ గా చూపిస్తుంది. ఇప్పుడు మన ఇక్కడ వర్టికల్ ఐసీ ఉంటుంది కదా, సో ఐసీ దగ్గర వోల్టేజ్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఏసీ దగ్గర వోల్టేజ్ అనేది చెక్ చేసినట్లయితే మనకి అర్థమైపోతుంది ప్రాబ్లం అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో నేను అది కూడా చెక్ చేసి చూపిస్తాను, గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ ఈ పిన్ దగ్గర అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ వోల్టేజ్ అయితే రావట్లేదు, ఓకే. అయితే మనకి ఇక్కడ కింద పిన్ దగ్గర చూస్తున్నాను, సో ఇక్కడికి మనకి వోల్టేజ్ అయితే చూపిస్తుంది, ఓకేనా. మనకి కింద పిన్ దగ్గరకు అయితే వస్తుంది, సో మనకి మిడిల్ లో మైనస్ వోల్టేజ్ వస్తుంది కదా, సో అది కూడా వస్తుంది. ఇక్కడ -13 వోల్ట్స్ అయితే వస్తుంది, అండ్ ఇక్కడ కూడా వస్తుంది, ఓకే. అయితే మనకి ఇక్కడ పైన అయితే రావట్లేదు వోల్టేజ్, ఇక్కడ కూడా మనకి ప్లస్ వోల్టేజ్ అనేది రావాలి ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే వచ్చింది. సో మనకి ఈ వోల్టేజ్ అనేది ఎందుకు మిస్ అయింది, అదేవిధంగా ఎక్కడ మిస్ అయింది ఏంటి అనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను దీనికోసం టీవీ అనేది పవర్ సప్లై ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను, ఓకేనా. టీవీ అనేది ఆఫ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి నార్మల్ గా మనం ట్రేస్ అవుట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్, మనకి ఎక్కడ నుంచి ప్రాబ్లం వచ్చి ఈ విధంగా జరిగింది ఏంటి అనేది, ఓకేనా. సో గమనిస్తూ ఉండండి. సో నేను ఇక్కడ మీటర్ బ్లాక్ కట్ అనేది తీసుకుంటున్నాను, తీసుకొని దీన్ని ఇక్కడ కంటిన్యూ రేంజ్ లో సెట్ చేసుకోవడం జరిగింది మీటర్ ని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకే.
సో ఇప్పుడు మనకి సప్లై అనేది ప్లస్ సప్లై ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ట్రాక్ ద్వారా మనకి ఇక్కడ నుంచి వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ నుంచి డైవర్డ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వస్తున్నారు కదా సప్లై అనేది సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వర్టికల్ ఐసీ దగ్గర నుంచి వస్తే వస్తుంది బట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై రావడానికి ఒక డైవర్డ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డైవర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికైతే కంటిన్యూటీ వస్తుంది ఓకే అంటే మనకి ఈ డైవర్డ్ సో ఇక్కడ మీరు ఒక డైవర్డ్ సింబల్ చూస్తున్నారు కదా సో ఈ డైవర్డ్ ఓకేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను చూపిస్తున్నాను సో ఇక్కడ ఒక డైవర్డ్ సింబల్ ఉంది ఇక్కడ ఒక డైవర్డ్ అయితే రావడం జరుగుతుంది అదేంటంటే ఇక్కడ ఈ కింద దగ్గర నుంచి ఇక్కడ నుంచి పైకి అయితే మనకి ఓల్టేజ్ అనేది పంపిస్తుంది ఒకసారి డైవర్డ్ అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం సో మనకి డైవర్డ్ లో ఎటువంటి షార్టింగ్ అయితే లేదు సో మనకి వన్ వే రీడింగ్ అయితే వస్తుంది కదా వన్ సైడ్ సో అది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి మీటర్లో ఎటువంటి రీడింగ్ అయితే రావట్లేదు సో ఒకసారి మనం డైవర్డ్ అనేది ఓపెన్ చేసి చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనం డైవర్డ్ అనేది చేంజ్ చేసిన తర్వాత మనకి పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది లేకపోతే ఇంక ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఫాలో అవుదాం ఫస్ట్ అయితే డైవర్డ్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం డైవర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనిస్తూ ఉండండి సో ఇక్కడ విత్ సహాయంతో డైవర్డ్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి ఓల్టేజ్ రావాల్సిన ఓల్టేజ్ ఈ విడతల సైడ్ అనేది వేరే డైవర్డ్ అని చేంజ్ చేసినప్పుడు వస్తుంది సో ఒకవేళ ఓల్టేజ్ అనేది సెట్ అయిన తర్వాత కూడా రాకపోతే మనం ఐసీ దగ్గర నుంచి సెట్ చేసి ఐసీ చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ అయితే ఈ ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకే మనకి డైవర్డ్ అనేది ఓపెన్ అయిపోవడం జరిగింది ఇక్కడ సో ఒకసారి రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ గా పీసీబీలో నుంచి రిమూవ్ చేసేసిన తర్వాత మనం వేరే డైవర్డ్ అనేది చేంజ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను డైవర్డ్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓకేనా సో నేను ఈ ప్లేస్ లో వేరే డైవర్డ్ అనేది రిప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్ నార్మల్ గా సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ ప్లేస్ లో వేరే డైవర్డ్ అనేది ఇక్కడ రిప్లేస్ అయితే చేస్తున్నాను సో నార్మల్ గా టెస్టింగ్ కోసం ఒకసారి పైన నుంచి అయితే వేసి చూస్తాను ఫ్రెండ్స్ మనకి ఓకే అయినట్లయితే మనకి పైన నుంచి వేసేసి సోల్డరింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ డైవర్డ్ మామూలుగా చెకింగ్ కోసం పైన నుంచి అయితే ఈ విధంగా సోల్డరింగ్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో మనం ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీటర్ని డీసీ 200 రేంజ్ లో అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ డీసీ రేంజ్ లో సెట్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఓల్టేజ్ అనేది చెక్ చేసేసి చూద్దాం ఫ్రెండ్స్ మన ఓల్టేజ్ అనేది మనకి రిలీజ్ అయిందా లేదా అనేది సో ఇక్కడ నేను ట్యూనర్ ఉంటుంది కదా సో ట్యూనర్ దగ్గర గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను సో ఒకసారి టీవీ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి సో టీవీ అయితే ఆన్ చేయడం జరిగింది సో ఇక్కడ స్టాండ్ బై నుంచి రిలీజ్ చేస్తున్నాను నేను ఓకే టీవీ స్టాండ్ బై నుంచి అయితే రిలీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఈ ఓల్టేజ్ అనేది చెక్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ 13-14 వోల్ట్స్ అయితే చూపిస్తుంది కదా డైవర్డ్ కి ఉతల సో ఇందాక ఇటు సైడ్ అయితే ఓల్టేజ్ రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇటు సైడ్ కూడా ఓల్టేజ్ అనేది షో అవుతుంది ఓకేనా సో మనకి వర్టికల్ ఐసీకి ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఓల్టేజ్ అనేది వస్తున్నాయి సో ఒకసారి చూసుకోండి మీరు ఇందాక ఇక్కడ రాలేదు కదా సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మనకి 13 వోల్ట్స్ అయితే షో అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఒకసారి డిస్ప్లే సైడ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది సో మీరు చూడొచ్చు మనకి డిస్ప్లే అంతా ఫుల్ గా అయితే రావడం జరిగింది ఓకే మనకి ఇందాక ఇక్కడ లైన్ వచ్చేసి కింద మాత్రమే వచ్చింది కదా సో ఇప్పుడు మనకి డిస్ప్లే అంతా ఫుల్ గా అయితే వస్తుంది చూస్తున్నారు కదా నేను ఓకే సో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి డైవర్డ్ అనేది నార్మల్ గా ఓపెన్ చేసేసి మనకి సెట్ చేసుకుంటే సరిపోతుంది సో చూశారు కదా సో ఈ విధంగా అయితే రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.